गुड मॉर्निंग न्यूज़ एंड हेयर ऑयल समर्पिस्तున్న बिजनेस ब्रेकफास्ट शो की स्वागत हूँ। एशियन मार्केट्स स्ट्रांग ट्रेड अवुतున్నాయి मॉर्निंग वेन्सडे मॉर्निंग लास्ट नाइट यूएस मार्केट्स अकड़ा वीधुल्लो सागुतున్న सिविल अनरेस्ट अंटे पौर संक्षोभान्नि पट्टिंचुकोलेदु अलागे हांगकांग आंदोलनानि पट्टिंचुकोलेदु सो स्ट्रांग क्लोज अय्ये वरसगा 8వ सेशन अकड़ा मार्केट्स प्रॉफिट्स तो क्लोज कावडं चूसां। सो S&P 500 नास्टाक् अलागे డౌ జోన్స్ మూడు ఇండిసెస్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి। సో ఇదే క్యూస్ ఏషియా కూడా తీసుకుంది। మన మార్కెట్స్ ఇవాళ మళ్ళీ 10,000 మార్కును చూడబోతున్నాయి। సో 10,000 మార్క్ మన కళ్ళ ముందు ఉంది। సో కొద్ది రోజుల క్రితం మళ్ళీ 10,000 ఎప్పటికి చూస్తాం అనుకున్న పరిస్థితి కాస్త లాస్ట్ 4-5 డేస్లో కంప్లీట్గా మార్కెట్స్ బులిష్ జోన్లోకి వచ్చేసాయి। సో నిఫ్టీ ఇవాళ 51 ట్రేడింగ్ సెషన్స్ తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ తర్వాత ట్రేడింగ్ సెషన్స్ వైస్ చూస్తే 51 ట్రేడింగ్ సెషన్స్ తర్వాత మనం మళ్ళీ 10,000 మార్కును చూడబోతున్నాం। సో నిన్న కూడా చూసాం మనం మూడీస్ రేటింగ్ కట్ని అటు ఈక్విటీస్ పట్టించుకోలేదు ఇటు బాండ్ మార్కెట్స్ కూడా పట్టించుకోలేదు। అండ్ కాకపోతే ఒక రెండు ప్రధానమైన మాక్రో ఫ్యాక్టర్స్ మాత్రం కొద్దిగా మనకు కన్సర్న్స్ ఏంటి అంటే క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ $40కి వెళ్ళిపోయాయి బ్రెంట్ క్రూడ్ అలాగే రూపీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది। సో ఈ రెండు ఫ్యాక్టర్సే మనం ఎకానమీకి సంబంధించి కానీ ఎకానమీని మైక్రో ఎకానమీకి మార్కెట్స్కి మధ్య లింక్ ఎప్పుడో కట్ అయిపోయింది। ఓన్లీ లిక్విడిటీ అనేది డ్రైవ్ చేస్తుంది వరల్డ్ మార్కెట్స్ని గ్లోబల్ మార్కెట్స్ని అలాగే మన మార్కెట్స్ని కూడా। సో ఎఫ్ఐ నెంబర్స్ చాలా వరుసగా లాస్ట్ 5-6 డేస్గా మనం అనుకుంటూనే ఉన్నాం స్ట్రాంగ్గా ఉన్నాయి। లాస్ట్ 4 డేస్లో 12,888 క్రోర్స్ వర్త్ స్టాక్స్ వరల్డ్ క్యాష్ మార్కెట్స్లో కొన్నారు। నిన్న కూడా 7,498 క్రోర్స్ వర్త్ బయింగ్, ఇందులో కోటక్ మహీంద్రా బ్యాంక్ డీల్ అఫ్ కోర్స్ అదే సింహభాగం ఉంది। కోటక్ బ్యాంక్లో ఉదయ్ కోటక్ తన స్టేక్ను తగ్గించుకున్నారు, 26% తీసుకొచ్చేశారు। సో ఆయన ఆమెన షేర్లని ఎఫ్ఐఎస్ అలాగే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ కొంటం చూసాం, సావరిన్ ఫండ్స్ ఇలాంటి వాళ్ళందరూ కొంటం చూసాం। సో మరోవైపు రిలయన్స్ రైట్స్ ఇష్యూ కూడా 1.3 times సబ్స్క్రైబ్ అయింది। వాళ్ళు ఆఫర్ చేసిన ఆల్మోస్ట్ 42.5 crore షేర్స్కి అగెన్స్ట్గా 55 crores వర్త్ స్టాక్స్ని నిన్నటికి ఇది పూర్తిగా వివరాలు ఇంకా అందాల్సి ఉంది। సో ఇంత హ్యూజ్ లిక్విడిటీ రిలయన్స్ ఇష్యూ కావచ్చు, కోటక్ బ్యాంక్ క్యూఐపి కావచ్చు, ఇవన్నీ ఇంత స్ట్రాంగ్గా అబ్జార్బ్ అయిపోతున్నాయి ఎప్పటికప్పుడు క్వాలిటీ పేపర్ మార్కెట్లోకి వచ్చినప్పుడల్లా కొనేస్తున్నారు। సో దట్ షోస్ ది లిక్విడిటీ, కైండ్ ఆఫ్ లిక్విడిటీ దట్ ఈస్ దేర్ ఇన్ ది మార్కెట్స్। సో ఏప్రిల్ హైస్ని నిఫ్టీ దాటేసింది నిన్నే, నిఫ్టీ బ్యాంక్ కూడా ఏప్రిల్ హైస్ని దాటే ప్రయత్నం చేస్తుంది। సో 21,000 మనను నిన్న మొన్న కూడా అనుకున్నాం 21,000 మార్క్ దిశగా వెళ్తుందని। సో బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్గా ఉంది, మేబీ 10,450 దిశగా నిఫ్టీ వెళ్తుంది। అండ్ ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే ఓవర్ బాట్ కండిషన్స్లో ఉంది ప్రస్తుతానికి మార్కెట్. సో దాన్ని ఈ ఓవర్ బాట్ పరిస్థితిని కొద్దిగా మనకి ఎక్కడైనా ఒక 200 పాయింట్ల కరెక్షన్ వస్తే దాన్ని ఇట్ విల్ బి ఏ హెల్దీ కరెక్షన్ అని మనం భావించాల్సి వస్తుంది. సో కోటక్ బ్యాంక్ కావచ్చు, మరొక ఇష్యూ కావచ్చు, మార్కెట్స్ ఇక ఈ సంవత్సరాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు అంటే FY21ని మార్కెట్స్ ఇగ్నోర్ చేసేస్తున్నాయి. FY22లో ఎలా ఉండబోతోంది, FY23 ఏ పరిస్థితి ఏంటి, ఈ అంశాలు దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు కోటక్ బ్యాంక్ లాంటి వాటిలో సావరన్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయంటే వాళ్ళు ఏదో ఒక 6 నెలల్లో ఈ స్టాక్ పెరుగుతుంది అమ్మేసుకుందామని చూడరు. దేర్ అవుట్లుక్ విల్ ఆల్వేస్ బీ 2-3 ఇయర్స్. కాబట్టి మనం కూడా ఒక 2-3 ఇయర్స్ అవుట్లుక్ మనకు ఉంటే 15% వోల్టైలిటీని తట్టుకోగలిగితే, లాస్ట్ వీక్ కూడా మనం ఇదే మాట అనుకున్నాం, ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, అది కోటక్ బ్యాంక్ కావచ్చు, HDFC బ్యాంక్ కావచ్చు, ICICI కావచ్చు, యాక్సిస్ కావచ్చు, ఈ 4 బ్యాంక్స్ ప్లస్ బజాజ్ ఫైనాన్స్ దెన్ ఏ సుందరం అండ్ ఏ చోళా, ఇవి మనం ఫైనాన్షియల్ సెక్టర్లో మీడియం టు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోదగిన స్టాక్స్ అన్నీ కూడా. సో ఇది యూ షుడ్ హ్యావ్ ఏ వెరీ మీడియం టు లాంగ్ టర్మ్ అవుట్లుక్, అదర్వైజ్ ఇలాంటి స్టాక్స్ జోలికి అసలు ఏమాత్రం వెళ్ళొద్దు. అండ్ బ్యాంకింగ్ స్పేస్ ఇప్పుడు క్లియర్గా 3 భాగాలుగా విడిపోయింది, ఒకటి PSU బ్యాంక్స్, రెండోది మనం అనుకున్న క్వాలిటీ ప్రైవేట్ బ్యాంక్స్, ఇంకొకటి చిన్న బ్యాంక్స్ లైక్ ఆ మధ్య వరకు హోప్ఫుల్గా కనపడినవి RBL బ్యాంక్, బంధన్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ ఇలాంటి బ్యాంక్స్ అన్ని, ఇవన్నీ కూడా ఇప్పుడు దే ఆర్ అండర్ గోయింగ్ ది పెయిన్స్ ఆఫ్ ఎకనామిక్ స్లో డౌన్. సో అదంతా కంప్లీట్ అయ్యి, ఎందుకంటే బ్యాంకింగ్ బిజినెస్లో 3 ప్రధాన సూత్రాలు, ఒకటి రైజ్ క్యాపిటల్, లెండ్ యువర్ మనీ, దెన్ రికవరీ యువర్ మనీ. సో ఇప్పుడు ఈ లెండింగ్ అనే అండ్ రికవరీ అనేవి చాలా పెయిన్ అనుభవిస్తున్నాయి. రైజ్ క్యాపిటల్ క్వాలిటీ బ్యాంక్స్కి ఏమి ఇబ్బంది లేదు, అదే ఒక చిన్న బ్యాంక్ క్యాపిటల్ రైజ్ చేయాలంటే చాలా ఇబ్బంది ఇప్పుడు.
సో ఇటువంటి ఒక క్లియర్ డిస్టింక్షన్ ఫైనాన్షియల్ స్పేస్లో మనకు కనిపిస్తుంది. అందుకని చాలా మనం ప్రైస్ తగ్గింది కదా అని మాత్రం ఏ బ్యాంక్ని హడావుడిగా కొనొద్దు. ఇంతకుముందు అంతలో అంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది అన్న ఉద్దేశంతో మాత్రం ఎంతమాత్రం కొనొద్దు. ఈ డిస్టింక్షన్ని గమనించి మీ పోర్ట్ఫోలియోస్ని డిజైన్ చేసుకోవడం అనేది అవసరం. అండ్ రిలయన్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళ బిజినెస్కి ఇప్పట్లో వచ్చిన ఢోకా ఏం లేదు, చాలా ఒక మెటమాఫసిస్ వచ్చిన కంపెనీ అది. ఇట్ ఈస్ ది నియరర్ టు ఫ్యాంగ్ స్టాక్స్కి దగ్గరగా ఉన్న ఒక ఇండియన్, ఓన్లీ ఇండియన్ స్టాక్ ఏంటి అంటే రిలయన్స్. కాబట్టి రిలయన్స్కి మనం రాబోయే రోజుల్లో మార్కెట్ నీరాజనం పట్టే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మనకి ఇవాళ రాజేంద్ర గారు మంకుపట్టు పట్టారు. ఇంతకుముందు 10,000 మార్క్ వస్తేనే నేను స్టూడియోకి వస్తానండి అని. సో ఇవాళ 10,000 మార్క్ రాబోతున్న సందర్భంగా సో రాజేంద్ర గారు నా స్టూడియోకి వచ్చేసారు. వెల్కమ్ బ్యాక్ రాజేంద్ర గారు. థ్యాంక్ యూ. సో కొంచెం రొటీన్కి భిన్నంగా కుటుంబ వారి దగ్గరికి వెళ్లే ముందే మిమ్మల్ని అడుగుతాను, ఎందుకంటే దగ్గరగా ఉన్నారు నాకు. సో ఏంటి, ఏం జరగబోతోంది? ఇప్పుడు 10K మార్క్ వచ్చేసాం మనం. సో నెక్స్ట్ ఏ లెవెల్స్ చూడబోతున్నాం? ఐ థింక్ మనకి సింగపూర్ నిఫ్టీ చూస్తే కనుక 10,000 లెవెల్స్ ఇండికేట్ చేస్తుంది. అఫ్ కోర్స్ 10,098 చూస్తున్నాం మనం. సో నా ఉద్దేశంలో మార్చ్లో మనకు ఒక గ్యాప్ ఫార్మేషన్ చూసామండి. 11th March రోజు ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం. సో ఆ గ్యాప్ అనేది 10,353 నుంచి 10,150 దాకా రావటం చూసాం. సో డెఫినెట్గా ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం ఇప్పుడు చేస్తుంది నిఫ్టీ. ఎందుకంటే మనకి లాస్ట్ 6-7 డేస్లో ఆల్మోస్ట్ 1,200 పాయింట్స్ పెరిగినప్పటికీ ఇంకా బుల్లిష్నెస్ సూచిస్తుంది. నా ఉద్దేశంలో 98 పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రైడ్ చేసినట్టు కనిపిస్తుంది, స్మార్ట్ మనీ ఏదైతే ఉందో. సో ఈ థర్స్డే వరకు అట్లీస్ట్, అంటే ఇవాళ రేపు కూడా ప్రాబ్లీ 98 కట్ కాదనే నా ఉద్దేశం, ఇన్ కేస్ మార్కెట్ పడినా కూడా. సో అప్ సైడ్ ఎంతవరకు వస్తుందంటే కనుక 10,150 నుంచి 10,350 మధ్యలో ఒక చిన్న రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 5 డేస్లోనే ఆల్మోస్ట్ నిఫ్టీ 9,300 నుంచి 10,200 దాకా, ఐ మీన్ 10,000 దాకా రావటం చూసాం. సో ఇక్కడ కొద్దిగా లాంగ్ పొజిషన్స్ కేర్ఫుల్ ఉండాలి, బట్ 10,150-350 మధ్యలో ప్రాఫిట్ టేకింగ్ అనేది చేసుకోవాలి. అండ్ సిమిలర్లీ మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఎఫ్ఎం ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, సాప్స్ ఏవైతే ఉన్నాయో, 20,000 క్రోర్స్ ఏదైతే అనౌన్స్ చేశారో, ఆ రోజు మనకి ఒక గ్యాప్ డౌన్ రావటం చూసాం నిఫ్టీ నెక్స్ట్ డే. సో 20,530 నుంచి 21,350 మధ్యలో ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కొద్ది వీక్ ఉంది. అఫ్కోర్స్ నిన్నటి మూమెంట్ మనం చూస్తే కనుక మళ్ళీ ఓల్డ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, బజాజ్ ట్విన్స్ ఇవన్నీ కూడా 8-10% పెరగటం చూసాం. అది నిఫ్టీకి ఎక్కువ దోహదపడింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ క్యాచ్అప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మేబీ 20,700 నుంచి 21,350 మధ్యలో అక్కడ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ ఈ స్టేజ్లో. సో నా ఉద్దేశంలో అగ్రెసివ్ బయింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మేబీ 10,300 ఆ లెవెల్లో ప్రాఫిట్ టేకింగ్ కూడా ఇట్స్ వెరీ మస్ట్ అన్న నా ఉద్దేశం. ఎందుకంటే షార్ట్ టర్మ్లో మళ్ళీ 300-500 పాయింట్స్ పడే ఛాన్స్ కూడా ఉంది. రీజన్ ఏంటి అంటే కనుక ఎప్పుడైతే 5 డేస్లో 1,100-1,200 పాయింట్స్ పెరుగుతుందో అంతే ఫాస్ట్గా 300-400 పాయింట్స్ వితిన్ 2-3 డేస్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్స్ వెళ్ళాలి అంటే కనుక ఐ థింక్ ఫార్మా స్పేస్లో కొద్ది లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 1,000 పాయింట్స్ మూలో ఫార్మా స్టాక్స్ ఎక్కడ కదలలేదు యాక్చువల్లీ, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ స్టాక్స్ లైక్ బయోకాన్ లాంటివి తప్ప ఎక్కువ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ మూవ్ అవ్వలేదు. సో నా ఉద్దేశంలో డాక్టర్ డేస్ లాంటివి పాయింట్స్లో పిక్ చేసుకోవాలి. రైట్. సో మనతో కుటుంబరావు గారు కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్. కుటుంబరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. సో 10K మార్క్ చూసిన తర్వాత రాజేంద్ర గారు వచ్చేసారు, మీరు కూడా స్టూడియోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఓకే. సో 10,000 అందరినీ మన స్టూడియోకి తీసుకురావాలని అనుకుంటున్నాం మేము. సో ఏంటి, 10K తర్వాత ఏం జరగబోతోంది మార్కెట్స్లో? 10,000 అని రావట్లేదండి, అన్లాక్ 1 ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి వస్తానని చెప్తున్నా నేను. రైట్ రైట్, వెరీ గుడ్. అంటే ఎక్స్పెక్టెడ్ రిపీటెడ్ గా మనం చెప్తా ఉన్నాం 10,000 ఆప్షన్స్ బాగా ట్రేడ్ అవుతున్నాయి, 10,000 టెస్ట్ చేస్తుందని. అదే విధంగా 10,000 లెవెల్స్ కూడా ఇవాళ ఓపెనింగ్ లోనే క్రాస్ అయ్యే పాసిబిలిటీ క్లియర్ గా కనిపిస్తుంది. అయితే క్లియర్లీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 10,200-10,300 లెవెల్స్ లో ఉండొచ్చు. ఎందుకంటే దాదాపు 1,100 పాయింట్ల పైన ఆల్రెడీ మార్కెట్ పెరిగిపోయింది అనమాట నిఫ్టీ. కాబట్టి లాస్ట్ 5 సెషన్స్ లో ఏదైతే కంటిన్యూస్ ర్యాలీ వచ్చిందో ఎట్ సమ్ పాయింట్ తెలియకుండానే బ్రేక్స్ పడే పాసిబిలిటీ ఉంది. అయితే ఏ పాయింట్స్ ఇంపాక్ట్ చేయొచ్చు అని చూస్తే కనుక యుఎస్ మార్కెట్ అక్కడ అన్ని గొడవలు అవుతున్న ఈ జార్జ్ ఫ్లాయిడ్ ఇష్యూ పైన అండ్ అదర్ ఇష్యూస్ పైన మార్కెట్ చాలా రెసిలియంట్ గా ఉండి పాజిటివ్ గా క్లోజ్ అయ్యి ఇన్ఫాక్ట్ యూరోపియన్ స్టాక్స్ యుఎస్ స్టాక్స్ చూస్తే దాదాపు 3 మంత్ హైక్ వచ్చేది క్లోజింగ్ హైస్. దాదాపు 3 మంత్ క్లోజింగ్ హైస్ అంటే లిటరల్లీ మనం చూడండి
ఏదైతే వాళ్ళ బుల్లిష్ ఆర్బిట్ లోకి ఇండిసెస్ ఉన్నాయో చాలా వరకు బుల్లిష్ ఆర్బిట్ లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అటు డబ్ అవనియండి, ఎస్ఎల్పి అవనియండి, ఇటు ఫుట్సీ అవనియండి, డాక్స్ అవనియండి, ఇవన్నీ కూడా. కాబట్టి గ్లోబల్లీ ఏదైతే లిక్విడిటీ డ్రైవ్ చేస్తుందో, సెంట్రల్ బ్యాంక్ ఎకానమీ రికవరీకి డబ్బులు పంప్ చేస్తా ఉంటే అందులో కొంత అమౌంట్ మార్కెట్స్ కు వస్తున్నాయి అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో మార్కెట్స్ కూడా అగ్రెసివ్ స్పెక్యులేటివ్ మోడ్ లోకి కాస్త తిరిగి వస్తున్నాయి షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ కి. నేను అనుకోవడం రిపీటెడ్ గా కూడా నేను చెప్తున్నాను, దిస్ ర్యాలీ మే కంటిన్యూ అప్ టు జూన్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ అరౌండ్ దట్ టైం అనమాట ఇక మార్కెట్ కరెక్ట్ అవటం మొదలవుతుంది. ఎందుకంటే మనకి క్యూ వన్ ఓవర్సీస్ మార్కెట్స్ కి క్యూ టూ రిజల్ట్ అనమాట జూలైలో రావటం మొదలవుతుంది. అండ్ క్యూ వన్ మనది వాష్ అవుతూ గ్లోబల్లీ కూడా క్యూ టూ వాష్ అవుతా అనమాట. కాబట్టి అప్పుడు మార్కెట్స్ కాస్త శానిటీ వచ్చి కరెక్ట్ అవుతాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అదర్వైజ్ మనం చూస్తే లిక్విడిటీ ఎంత డ్రైవ్ చేస్తామంటే బ్యాంక్ స్టాక్ ఎస్పెషల్లీ రిపీటెడ్ గా చెప్తున్న ప్రైవేట్ బ్యాంక్స్ పెరుగుతాయి పెరుగుతాయి అని. అదేవిధంగా నిన్న యాక్సిస్ బాగా పెరగటం చూసాం, కోటక్ బ్యాంక్ బాగా పెరగటం చూసాం. యాక్సిస్ లో ఒక మేజర్ న్యూస్ కూడా వస్తుందని చెప్తున్నారండి, బెయిన్ క్యాపిటల్ ఏదైతే ఇదివరకు 525 రూపీస్ కి స్టాక్ ఇన్వెస్ట్ చేసిందో 2017లో, దే ఆర్ నెగోషియేటింగ్ విత్ గవర్నమెంట్ ఆల్సో టు బై ది గవర్నమెంట్ స్టేక్ అనమాట. ఏదైతే దాదాపు 4% యూటీఐ స్టేక్ ఏదైతే ఉందో అది కొంటానికి కూడా. కాబట్టి స్టాక్ మేబీ నెక్స్ట్ 1 మంత్ కెన్ ర్యాలీ అప్ టు 500+ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి యాక్సిస్ లో ఎవ్రీ డిక్లైన్ లో బై చేయమని చెప్పేసి అని చెప్తాను. అదే టెలికామ్ లో భారతీ బై చేయమంటాము, నిన్న హైయర్ లెవెల్స్ లో సస్టైన్ కాకపోయినా కూడా డెలివరీ పర్సంటేజ్ హ్యూజ్ గా అయింది. అంటే సంబడీ అక్యుములేటింగ్ స్టాక్ అనమాట భారతీలో. ఓవరాల్ గా మన దగ్గర పోస్ట్ లాక్డౌన్ ఏదైతే ఇప్పుడు అన్లాక్ 1 స్టార్ట్ అయ్యి ఎకానమీ కాస్త టిక్ స్టార్ట్ అవుతుందని నిన్న ప్రధానమంత్రి గారు సిఐఏని అడ్రస్ చేస్తా చేసిన స్టేట్మెంట్ కానీ, అండ్ ఓవరాల్ ఇండియాని కూడా G7 లో ఇంక్లూడ్ చేస్తారు అని చెప్పేసి అని ట్రంప్ ఏదైతే చెప్పారో దాన్ని బట్టి కానీ, ఆల్ ఇన్ ఆల్ ఎఫ్ఐఐస్ కూడా కొంచెం పాజిటివ్ మోడ్ లో ఉన్నాయి మనకి దీనిపైన. కాబట్టి మూడింటి రేటింగ్ కూడా ఇగ్నోర్ చేసి అనమాట మార్కెట్ లో ఫ్రెష్ బయింగ్ నిన్న కూడా రావటం చూసాం. కాబట్టి స్టిల్ బై ఆన్ డిక్లైన్స్ అని చెప్తాను. దేర్ ఇస్ గుడ్ ఆపర్చునిటీ ఈవెన్ బి గ్రూప్ స్టాక్స్ లో రిజల్ట్స్ వస్తున్న చోట సర్టిస్ టచ్ అవటం కూడా మనం చూస్తున్నాం చాలా స్టాక్స్ అనమాట. నిన్న మనం సర్ప్రైజింగ్ చూస్తే బి గ్రూప్ లో ఎన్ని స్టాక్స్ 20% టచ్ అయినాయో చూస్తే కనుక సర్ప్రైజ్ అవుతాం, బికాజ్ దేర్ ఆర్ మోర్ దాన్ నియర్లీ 15 to 16 స్టాక్స్. అన్ని కూడా డీసెంట్ స్టాక్స్, కొన్ని చెత్త స్టాక్స్ అని కాదనమాట. విఎస్టే కిల్లర్స్ అవనండి, ఇటు జీనస్ పవర్ అవనండి, చాలా వరకు అనమాట మంచి కంపెనీ. దే టచ్ 20% అంటే ఫ్రెష్ గా డెలివరీ బయింగ్ వస్తుంది బి గ్రూప్ లో అని కూడా అనుకోవాలి. బై ఆన్ డిక్లైన్స్ అని చెప్పేసి చెప్తాను. ఓకే అండి, ఇంకా బాలాగారి అభిప్రాయాలు కనుక్కుందాం చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. బాలగారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ గారు. ఏమిటి 10K చూడబోతున్నాం నిఫ్టీకి సంబంధించి, మనం ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ నెంబర్స్, అఫ్ కోర్స్ ఇట్స్ ఏ నెంబర్ బట్ స్టిల్ దే ఇస్ లాట్ ఆఫ్ వాల్యూ టు దట్ నెంబర్. సో ఏమిటి ఇక్కడ నుంచి ఎటువంటి డైరెక్షన్ మీరు ఊహిస్తున్నారు? యా ఐ థింక్ మార్కెట్ లో ఇందాక అందరు చెప్పినట్టు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ కమింగ్ ఇన్ టు ద మార్కెట్ అండి. అంటే రీసెంట్లీ మనం ఎఫ్ఐఎస్ బయింగ్ కూడా చూసాము, చాలా స్ట్రాంగ్ బయింగ్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో మేబీ గే పోరింగ్ ఇన్ సమ్ మనీ. సో ఇట్స్ మోర్ దెన్ ఫండమెంటల్ లిక్విడిటీ ఇస్ డ్రైవింగ్ ద మార్కెట్ అని చెప్పాను. బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ వెల్కమ్ మూవ్. ఏది చెప్పుకున్నా కానీ మనం యూనో కాంట్రరీ టు ఆల్ పబ్లిక్ ఒపీనియన్ యూనో మార్కెట్ సర్ప్రైజింగ్ ది కరెక్షన్ లేకుండా పెరగడానికి ఇట్స్ రియలీ వెల్కమ్ మూవ్ అండ్ పాజిటివ్ ట్రెండ్. సో ఈ కారణం వల్ల అట్లీస్ట్ యూనో సెకండ్ అండ్ థర్డ్ రంగ్ స్టాక్స్ విత్ డీసెంట్ స్టాక్స్ వాటిల్లో బయింగ్ అనేది వస్తుంది, అందులో ఖచ్చితంగా మనం పాజిటివ్ సైన్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్ మై ఒపీనియన్ సరే ఎట్లాగో జూన్ క్వార్టర్ రిజల్ట్స్ ఏమి ఉండదు, కాకపోయినా కానీ మనం లాస్ట్ 1 మంత్ నుంచి కూడా చెప్తున్నాను దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు బై అనేది నెక్స్ట్ 90 డేస్ లో. సో స్టార్టింగ్ ఫ్రమ్ లెటర్స్ ఏప్రిల్ మే జూన్ ఈ నెల ఆఖరి వరకు కూడా ఐ థింక్ విల్ గెట్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ టు బై క్వాలిటీ స్టాక్స్ అండి. సో ఈ కారణం వల్ల గతంలో చెప్పిన సెక్టర్స్ అన్ని పక్కన పెట్టి ఇందాకే రాజేంద్ర గారు చెప్పినట్టు
I think pharma last 10-15 days lo has been stabilizing or consolidating. I think tappakunda mandi pharma la tirigi buying anedi quality stocks lo vache avakasam. Biocon is almost at a lifetime high again. So itla manu collective ga pharma stocks, so automobile stocks gathana cheptunna, automobile lo kuda manu we got some decent figures in May sales. అంటే కాన్ఫిడెంట్ మనకి మేలో కూడా అంత ఉండదు అనుకున్నా కానీ మేలో కొద్ది కొద్దిగా సేల్స్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది రాబోయే రోజుల్లో అని కూడా అందరూ కామెంటరీ ఇవ్వడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ ద ఆటోమొబైల్ సేల్స్. సో డెఫినెట్లీ ఇటువంటి సెక్టర్స్ లో మనం ఎవ్రీ డిక్లైన్ లో బయింగ్ అయితే చేయాలండి. బట్ ఆల్వేస్ ఇందాక మీరు కుమరావు గారు రాజ్ గారు అన్నట్టు దేర్ క్యాన్ బి ఏ విప్సా కరెక్షన్ డెఫినెట్లీ 30 డేస్. అది ఎంత షార్ప్ గా ఉంటాయి, అన్నిట్లో ఉంటాయా, సెక్టర్ పరంగా ఉంటాయా, ఇండివిజువల్ స్టాక్స్ లో ఉంటాయా, అది దృష్టిలో పెట్టుకుని 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనాలి. ఒకటేసారి కొనద్దు, బట్ సెలెక్ట్ క్వాలిటీ స్టాక్స్. బట్ వెన్ ఎవర్ యూ బై, ఈవెన్ ఇఫ్ ద డిక్లైన్, డు నాట్ ట్రై టు సెల్ ఇట్ ఆఫ్ ఇన్ యర్ లాస్. సో ఆల్ ఇన్ ఆల్ ప్రపంచవ్యాప్తంగా ఏది కూడా మనకి ఎకానమీ పరంగా మార్కెట్స్ ఆర్ నాట్ డ్రివెన్. ఇట్ ఈస్ కంప్లీట్లీ మనీ విచ్ ఇస్ డ్రైవింగ్ ద మార్కెట్స్ అండి. సో యూజ్ ద ఆపర్చునిటీ, బై ఆన్ డిక్లైన్. ఓకే, మెయిలర్స్ కాలర్స్ మనకు వెయిట్ చేస్తున్నారు. శివరాం ప్రకాష్ మెయిల్ పంపించారు. ఆయన మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీ చేస్తున్నారు. ఇన్వెస్కో ఇండియా గ్రోత్, ఎస్బీఐ బ్లూ చిప్, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, ఇవి మంచివేనా? మంచివేనండి, కానీ మీరు లాస్ట్ 1 ఇయర్లో మెజారిటీ ఆఫ్ ది ఫండ్స్ హ్యావ్ గివెన్ నెగిటివ్ రిటర్న్స్, 10-20% నెగిటివ్ రిటర్న్స్. మనం ఏ స్కీమ్ తీసుకున్నా, ఏ ఫండ్ హౌస్ నుంచి వచ్చిన ఏ పర్టికులర్ స్కీమ్ తీసుకున్నా కూడా మనకు నష్టాలే ఉన్నాయి. కాబట్టి నష్టాలు చూసి మనం ఏమి బేజారెత్తిపోవాల్సిన అవసరం లేదు. సో వీలైతే కొద్దిగా లంసమ్స్ కూడా మీరు ఎస్ఐపీ చేస్తున్నారు, లోవర్ లెవెల్స్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ ఇక్కడ కొద్దిగా మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కమిట్ చేయొచ్చు. బట్ కంటిన్యూ యువర్ ఎస్ఐపీస్ మోర్ ఇంపార్టెంట్లీ. అది మనకు ఇలాంటి మార్కెట్స్లో డెఫినెట్లీ ఎక్కువ యూనిట్స్ మనం కొనుగోలు చేయగలుగుతాం. రేపు మార్కెట్స్ రికవర్ అయినప్పుడు డెఫినెట్లీ లాభాలు వస్తాయి. తర్వాత TV18 గురించి శ్రీధర్ అడుగుతున్నారు. TV18 కొన్నారు, 10,000 షేర్లు 28 రూపాయల్లో, 2015 నుంచి వెయిట్ చేస్తున్నారు ఆయన. సో ఇందులో రిటర్న్స్ రావడం లేదు, డివిడెండ్ రావడం లేదు, ఎందుకు అనేది ఫండమెంటల్ రీజన్ మేబీ కుటుంబరావు గారు చెప్తారు. టెక్నికల్ ఎలా ఉందో రాజేంద్ర గారు చెప్తారు. యా కుటుంబరావు గారు, రీసెంట్లీ టైమ్స్ వరకు కూడా అనమాట హై క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ అనమాట ఆపరేటింగ్ కాస్ట్ ఉన్నాయో, దాంతో ప్రాఫిట్స్ కూడా చూపించలేక అది పెర్ఫామ్ చేయలేకపోయింది. బట్ డెఫినెట్లీ ఇప్పుడు రిలయన్స్ ఓనర్ కానీ అనమాట మొత్తం మీడియా ఆపరేషన్స్ కన్సాలిడేట్ చేస్తోంది, సింగిల్ కంపెనీ చేస్తోంది. మనం చూసాం అనమాట నెట్వర్క్ కానీ ఇది కానీ అన్నిటినీ కలిపేసి వాళ్ళు సింగిల్ స్టాక్ కింద తీసుకొస్తున్నారు. ఇక్కడ నుంచి స్టాక్ పెర్ఫామ్ చేస్తుంది, ఆయన పేషెన్స్ టెస్ట్ చేసింది, హోల్డ్ చేయమంటాను. డెఫినెట్లీ ఇక్కడ నుంచి 100% రిటర్న్స్ యాజ్ క్విక్లీ అస్ 1 ఇయర్ లోనే వచ్చే పాసిబిలిటీ ఉంది. బికాస్ మీడియా గోయింగ్ టు బి ది ఇన్ స్పేస్ అండి, రిపీటెడ్ గా చెప్తున్నాను జీ కూడా కొనండి కొనండి అని. జీ ఎట్లయితే ఇప్పుడు 200 రూపీస్ క్రాస్ అయిందో డెఫినెట్లీ అదర్ మీడియా స్టాక్స్ కూడా వెరీ లిమిటెడ్ చాయిస్ ఉంది మనకి. NDTV అవునండి, లేకపోతే ఇప్పుడు TV18 కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా జంప్ అయ్యే పాసిబిలిటీ ఉంది, హోల్డ్ ఆన్ టు దెమ్. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, యా సార్, మహీంద్రా ఫైనాన్స్ 148 లో కొన్నామండి, ఈ రోజు రేపు వెయిట్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? మహీంద్రా ఫైనాన్స్ పర్సెంట్ ఐ థింక్ ఫైనాన్షియల్ స్పేస్ నిన్ననే మనకి కొద్దిగా అప్ మూవ్ రావడం చూసాం అండి. లాస్ట్ 2 డేస్లో కొద్దిగా బయింగ్ రావడం చూసాం అండి. మహీంద్రా మీరు గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 3 డేస్లోనే 133 నుంచి 151 దాకా పెరిగింది. సో మీరు 148 కొన్నారు. సో 2 డేస్ కోసం అడుగుతున్నారు కాబట్టి రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదండి. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ పెరిగినా కూడా ప్రాబ్లీ 156 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 7-8 రూపీస్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 138 దాకా కూడా రావచ్చు ఈ స్టాక్. సో ఈ మధ్యలో ఇది హైబీటా స్టాక్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఉన్న పొజిషన్ని మీరు 140 మీ కాస్ట్ ప్రైస్ అయితే ఉందో 148 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అండ్ 158-160 వస్తే ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. నా దగ్గర మహారాష్ట్ర స్కూటర్స్ ఉన్నాయండి, అది 20% ప్రాఫిట్ లో ఉన్నాను. అలాగే AU ఫైనాన్స్ ఒకటేను, చోళమండలము, మహేంద్రా బాలగారు, మహారాష్ట్ర స్కూటర్స్ హోల్డ్ చేయొచ్చా?
ఇట్స్ యాక్చువల్లీ ప్రాక్సీ కంపెనీ అండి. అంటే వాళ్ళకి క్రాస్ హోల్డింగ్స్ అన్ని మహారాష్ట్ర స్కూటర్స్ లో ఉన్నాయి. 20% ప్రాఫిట్ లో ఉన్నారంటున్నారు కాబట్టి డెఫినెట్లీ నా ఉద్దేశంలో అట్లీస్ట్ ఒక 30-50% స్టాక్ అయితే ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తానండి. నేను మహారాష్ట్ర స్కూటర్స్ యాజ్ సచ్ ఈజ్ అ షెల్ కంపెనీ, బట్ క్రాస్ హోల్డింగ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈజ్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ లో యూనో అండి వేరే అన్నిట్లో ప్రాఫిట్ లో ఉన్నారు. సో ఈ హాస్ బాట్ ఎట్ ఎ గుడ్ ప్రైస్. తప్పకుండా అబౌట్ 30-50% ఆర్ అట్లీస్ట్ 1/3 ఆఫ్ ద స్టాక్స్ ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తాను. సునీల్ మేలు పంపించారు, స్ట్రైడ్స్ ఫార్మా 440 హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా, అలాగే బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ కొనుక్కోవచ్చా? స్టార్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. ఇక్కడ మీరు 440 కొన్నా కూడా నథింగ్ టు వరీ. స్టాక్ మనం చూస్తే కనుక 506 నుంచి కరెక్ట్ అవుతూ అరౌండ్ 395 దగ్గర మంచి సపోర్ట్ పాయింట్గా చూస్ చేస్తా స్టాక్ తీసుకుంటుంది. సో మీరు టెక్నికల్ ఐ మీన్ ట్రేడింగ్ కోసం ఉంటే కనుక 395 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. లేదు అంటే కనుక ఇది నెక్స్ట్ ర్యాలీలో 460-470 దాకా ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. బజాజ్ ఫైనాన్స్ ప్రాబ్లీ ఇక్కడ అవాయిడ్ చేయాలండి. రీజన్ ఏంటి అంటే కనుక లాస్ట్ 5 డేస్లోనే 17-18 నుంచి ఆల్మోస్ట్ 2350 దాకా పెరగటం చూసాం. అఫ్కోర్స్ ఇక్కడ నుంచి ఇంకొక 100 రూపీస్ అప్ సైడ్ ఉంది, కానీ ఈక్వల్లీ డౌన్ సైడ్ కూడా ఉంది. సో మీరు ట్రేడింగ్ బెట్ లాగా తీసుకుంటే కనుక డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తున్నాను. ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్కి అయితే కనుక 2079 మనకి 20-డే మూవింగ్ యావరేజ్, సో అబౌట్ 250-300 పాయింట్స్ కరెక్ట్ అయితేనే అక్కడ తీసుకోమని చెప్తున్నాను. ఓకే, చౌదరి అడుగుతున్నారు, ఆయన బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారట ఇప్పుడు. ఈజ్ దిస్ ది రైట్ టైం టు అక్యూములేట్ ఆర్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం మంచిదా? కుటుంబరావు గారు, బల్క్ లో చేద్దాం అంటే మాత్రం వెయిట్ చేయమంటానండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు ఒక్కసారి ఇన్వెస్ట్ చేయడం అనేది హైలీ రిస్కీ అన్నమాట. యూ షుడ్ ఇన్వెస్ట్ గ్రాడ్యువల్లీ. ఎందుకంటే ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే మూవ్ రాంగ్ అయితే కనుక యూ విల్ డీప్ లాసెస్ చూడాలి, అది కవర్ చేయడానికి టైం పడుతుంది అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ బెస్ట్ టైం వుడ్ బి జూన్ 3rd week అండి. 3rd week ఆన్వర్డ్స్ స్లోగా స్టార్ట్ చేసి బై చేయమంటాం. ఓకే, ఆంజనేయ ప్రసాద్ ఆయన స్పైస్ జెట్ కొన్నారట 40 రూపాయలు, 1 ఇయర్ హోల్డ్ చేద్దామని, ఏం చేయొచ్చు ఇప్పుడు? యా హోల్డ్ చేయొచ్చండి. ఇక్కడ మీరు 40 కొన్నా కూడా ప్రాబ్లీ స్టాక్ మనకి మొన్న బాటం చూస్తే 30 దాకా కూడా రావటం చూసాం, అండ్ 49-30 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు 43 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మీకు 1-2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ఈసారి ఇది 49 దాటింది అంటే కనుక ఇది యాజ్ హై యాజ్ 68-70 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ ప్రైస్ వచ్చినప్పుడు మీరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైం ప్రాఫిట్ అనేది బుక్ చేయొచ్చు. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, యా అడగండి సార్. నేను ఐడియా షేర్స్ 15 రూపీస్ దగ్గర 10,000 షేర్స్ తీసుకున్నాను సార్. సో వెయిట్ చేయమంటారా? అంటే రైట్, ఇఫ్ అట్లీస్ట్ 15 రూపీస్కి వస్తుందా లేకపోతే 7.70 రూపాయలు దాకా అయితే గట్టి లాగలిగారు, ఇక్కడ నుంచి పెరుగుతుందా? 15 రూపాయలు వస్తుందా? కుటుంబరావు గారు ఐడియా అంటున్నారా సార్? అవును, ఐడియా ఐడియా డెఫినెట్లీ డబుల్ ఫిగర్ క్రాస్ అవుతుందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు బాగా షార్ప్ ర్యాలీ వచ్చి దాదాపు 100% వచ్చింది. ఎక్కడో బ్యాన్ బ్యాన్ ఉంది, లిటరలీ బ్యాన్ రిమూవ్ అయ్యే వరకు స్పెక్యులేటివ్ యాక్టివిటీ కొంచెం తక్కువ ఉండి డెలివరీ వాల్యూమ్స్ క్యాష్ సెగ్మెంట్ లో ఎక్కువ ఉండొచ్చు అనమాట. హోల్డ్ ఆన్ టీ కంపెనీ ఈజీగా 12 రూపీస్ అయితే ఈజీగా వస్తుంది. ఓకే, ఒక లాస్ట్ మెయిల్ తీసుకుందాం. మార్కెట్ ఇంతకుముందు మినిమం ఏవైతే ఉన్నాయో, అంటే లో లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేసే అవకాశం ఏమన్నా ఉందా ఇప్పట్లో? సందీప్ అడుగుతున్నారు. ఐ డోంట్ థింక్ అండి, ఎందుకంటే మనం గత 2 మంత్స్గా కూడా అదే చెప్తున్నాం, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మేషన్స్ స్టార్ట్ అయింది మార్కెట్ ఐ థింక్ ఈవెన్ మార్చ్ నుంచి కూడా. సో నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 8806, సో అది రాకపోవచ్చనే నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ 8806 కింద క్లోజ్ అయింది 1 or 2 డేస్ అంటే 10 రివర్సల్గా మనం పరిగణిస్తాం. సో ఒకవేళ వర్స్ట్ న్యూస్ వచ్చినా కూడా ప్రాబ్లీ 84-85 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, బట్ వీ డోంట్ నో. మార్కెట్ చెప్పలేం, వీ హ్యావ్ టు గో బై టెక్నికల్స్ కాబట్టి. ఈ స్టేజ్లో అయితే ప్రాబ్లీ 93-40 కట్ అయితేనే మళ్ళీ డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 75 ఐ డోంట్ థింక్ ఇన్ ద నెక్స్ట్ 3 మంత్స్ విల్ గెట్ అని నేను అనుకోనండి. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, సమయం మించిపోయింది. సో మధ్యాహ్నం 2:30కి మనందరికీ ప్రియమైనవి బట్టల దుకాణాలు, వస్త్ర సముదాయాలు, వస్త్రశాలలు. సో ఇవి ప్రస్తుతం కస్టమర్లు లేక బేరాలు లేక ఈసురోమంటున్న పరిస్థితి. ఎప్పటిదాకా ఈ పరిస్థితి కొనసాగబోతోంది? ఏం చేస్తున్నారు ఈ నష్టాలను నివారించేందుకు కావచ్చు, లేదా ఈ నష్టాల నుంచి బయటపడేందుకు బట్టల దుకాణాల వ్యాపారులు ఏం చేస్తున్నారు? చాలా ప్రముఖమైన బ్రాండ్స్ ఆర్ఎస్ బ్రదర్స్, సిఎంఆర్, అలాగే కళా మందిర్, చెన్నై షాపింగ్ మాల్, ఇలాంటి వ్యాపారవేత్తలు మనతో మధ్యాహ్నం
యంగ్ వరల్డ్లో జాయిన్ కాబోతున్నారు, వీళ్ళని అడిగి ప్రస్తుతం టెక్స్టైల్ మార్కెట్లో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.